ఇప్పుడు వార్తలు చదువుతున్నది నన్నే నన్నే ఈ ఏరియాలో ఉన్న అందరూ మిమిక్రీ కోకిల మిమిక్రీ తుఫాన్ మిమిక్రీ సునామీ అని పిలుస్తారు కదరా ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఎవరు వచ్చారో ఏంటో అయ్యి బాబోయ్ నిన్న ఏం పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో నమస్తే సార్ ఏంటి ఎలా వచ్చారు ఏందే రోజు 6 గంటలకు ఊదే సైరన్ ఈ రోజు 8 గంటలకు ఊతే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ సైరన్ మరియా సుప్రభాతమా ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా దీనికి తోడు క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే నీ క్లోజ్ అప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోపం పెట్టావు కదరా అడి ఇప్పుడు లేస్తాడు అసలు లేస్తాడు లేవడో నా తుండుగుడ్డ ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా అసలు ఏ మనిషిను నా తుండుగుడ్డ మరి అంత దారుణంగా పొగడేకండి సార్ నా సిగ్గు హెట్టున్నాయి సిగ్గుపడి చాలు కానీ పోయి పని చూసుకో ఓకే మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా ఓకే సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను అలాగే అలాగే ఏం పర్లేదు సార్ ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు మనం గిన్నీస్ బుక్ లో ఎక్కడ న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టు ఉంది రే 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 ఎందుకురా మా దగ్గర రీలు వాడు చెప్పిందంతా మేము విన్నాం నీకు ఇది అవసరమారా అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా అది అర్థం కాలేదు ఏదో ఒక ఎస్టో జడి తిట్టేస్తాడు వదిలేరా ఇది నీకు కొత్త ఏం కాదు కదా ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని అయ్యో ఆ ఛాన్స్ నాకు ఇక్కడ ఇస్తావురా చాలు రాపండి సరే అయితే నేను గుడికి వెళ్ళి వస్తాను గుడికా ఏంట్రా విశేషం ఈ రోజు నా పుట్టినరోజా పుట్టినరోజా ఎందుకురా ముందే చెప్పలేదు ఎనీవే విష్ యు మెనీ మెనీ హ్యాపీ బర్త్డే ఆఫ్ ది థాంక్స్ రా గణేష్ హ్యాపీ బర్త్డే రా థాంక్స్ హ్యాపీ బర్త్డే రా నేను వస్తా ఓకే రా బై రే గణేష్ వాళ్ళమ్మ బతుకున్న రోజుల్లో వాడు పుట్టినరోజుకి ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెద్ద పండుగలా జరిపించేదిరా ఈరోజు వాడు మనతో ఉన్నాడు అంత పెద్దగా కాకపోయినా సింపుల్గా ఏదైనా చేయాలరా ఎవరి దగ్గర అప్పు చేసైనా పర్వాలేదు ఈ ఏరియాలో ఎవర్రా మనకి అప్పిస్తారు ఈ ఏరియాలో ఇవ్వబోతే ఏంట్రా పక్కేరేకెళ్ళి అడుగుదాం రే మనకి బాగా తెలిసిన వాళ్ళే ఇవ్వనప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎలా ఇస్తారా వాళ్ళు మనకు తెలిసేంటి మనం అడగట్లా ఎలా చేస్తామో ఏం చేస్తామో నాకు తెలియదురా వాడి బర్త్డే మాత్రం మనం గ్రాండ్ గా చెయ్యాలి పదండి సరే నేను కేసు తీసుకొస్తాను అలాగే రా ఒరే రారా లేట్ ఏంటి ఉండరా రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను అది సాక్స్ కాదురా కడ్రాయర్ అచ్చి బాబోయ్ కాదు సాక్సులు ఈ జేబులో దాచాను అంటే నువ్వు ఎస్ యువర్ ఆనర్ మీరు అనుకున్నది కరెక్టే సర్ఫ్కే సోప్కి డబ్బులు ఖర్చు కదా అందుకే రే ఒక్కసారి నీ ఫేస్ చూపిరా ఎందుకో ఒక్కసారి